అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్లు కూడా సవ్యంగా జరపలేదు, అన్నీ ఫ్రాడే. అక్రమంగా ఎలక్షన్లో గెలిచాడు తప్ప ప్రజల మద్దతుతో గెలిచినటువంటి ఒక్క ఎలక్షన్ కూడా లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే గెలిచాడు, మండలాలు జిల్లా పరిషత్ ఎన్నికలు అలాగే గెలిచాడు. మీరందరూ చూశారు పనబాక లక్ష్మి గారు పార్లమెంటుకు పోటీ చేస్తే దొంగ ఓట్లు పెట్టి బూతులు క్యాప్చర్ చేసి అడ్డగోలుగా ఓట్లేసి గెలిచారు. మొన్నే మీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా అక్రమంగా నామినేషన్లు తీసేయడం, దొంగ ఓట్లు వేయడం, బూతులు తీసుకొని అన్ని ఎలక్షన్లు కూడా అక్రమంగా గెలిచారు. అయితే ఈరోజు ఎలక్షన్ కూడా ఉన్నా సరే రేపు ఓట్లు వేయవలసిన వాళ్ళు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మనం 3 సార్లు కలిస్తే తప్పనిసరిగా ఓటేస్తారు. మీ అందరికీ మళ్ళీ మళ్ళీగా తెలియజేస్తున్నాను, ఈ 3 రోజులు రాత్రింబవళ్ళు తిరిగి కంచెర్ల శ్రీకాంత్ గారిని మనం సపోర్ట్ చేస్తున్నటువంటి రమణారెడ్డి గారిని కూడా గెలిపించడానికి మీ అందరూ ప్రయత్నం చేయాలని. ఈరోజు చాలా బాధ్యత మీ పైన ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ ఇన్ఛార్జీలందరికీ అడిగాం, ఎలక్షన్ల వరకు ఒకలాగా ఉంటారు, ఎలక్షన్లు అయిన తర్వాత రాజుగారు పాలు కథలాగా అవుతుంది, ఎందుకు మీ బూత్లో పోయింది, మీ బూత్లో ఏజెంట్ పెట్టలేదంటే వాళ్ళు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఆడు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు అని చెప్తారు. ఈసారి దాన్ని స్వస్తి పలకాలని మీ ఇన్ఛార్జికి అడిగి, మీ దగ్గర 5 బూతులు ఉన్నాయి, 5 బూతులకి 5 వ్యక్తుల పేర్లు మీరే ఇవ్వండి, ఏ బూత్కి ఏ వ్యక్తి ఇస్తే టోటల్ బాధ్యత అంతా ఆయందే. రేపు ఏజెంట్ పెట్టకపోయినా, బూత్ క్యాప్చర్ అయినా, దొంగ ఓటు పడినా ఆ బూత్ ఇన్ఛార్జికే బాధ్యత పెట్టి 13 ఎలక్షన్లు అయితే 13 ఎలక్షన్లు సాయంత్రం సరిగా చేయకపోతే పూర్వంలాగా కమిటీలు ఉండవు, పూర్వంలాగా ఎవరికి అడగవు, ఇమీడియట్గా పార్టీ యాక్షన్ తీసుకుంటుందని చెప్పి నేను స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రకటన 5 కోట్ల మంది ప్రజల్ని తప్పుదోవ పట్టి చేతట్టుగా ఇస్తే ఇంకా ఇది ఒక ఈ ప్రభుత్వం ఒక మాయ. ఈ ప్రభుత్వం ఈ పరిపాలన చోట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆయన బిడ్డ 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 మీ బిడ్డ ఎన్నిసార్లు అన్నాడంటే 8 సార్లు అన్నాడే మీ బిడ్డ మీ బిడ్డ నేనని. మీ బిడ్డ అయితే ఏమన్నా కుప్పకు పోయా, లోకేష్ బాబు మీటింగ్ బాబు ఏదో చెట్టు కింద టాపాం, అక్కడ ఒక బోర్డు ఉండింది యారో మార్క్, ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లో హిందుస్థాన్ పెట్రోలియం ఉంది, ఇక్కడ 99 రూపాయల 99 పైసలు జగనన్న రేటు, మా రేటు 88 రూపాయలు, మా బిడ్డ అయితే 12 రూపాయలు ఎక్స్ట్రా వేస్తావా. డీజలు పెట్రోలు చనిపోతే బీమా ఎత్తేసినోడి నువ్వు, పెళ్లి కానుక తీసేసినోడివి, సంక్రాంతి కానుకలు తీసేసినోడివి, ఒకటి కాదు కరెంటు 7 సార్లు పెంచినోడివి, బస్ ఛార్జీలు పెంచినోడివి, వీళ్ళందరూ పేదోళ్ళు కదా వాడేది. నువ్వు జగనన్న బ్రాందీ షాపుకు పోతే నువ్వు అడిగిన బ్రాందీ కొనుక్కో చూస్తాం, నువ్వు కోరుకున్న బీరు కొనుక్కో చూస్తాం. జగనన్న మాయ, మన కర్మ. ఐదాగితే మనుషులు చస్తున్నారు, మా ఇక్కడ పైనాంపురంలో 5 మంది చచ్చిపోయినారు రోజు ఆ క్వార్టర్లు తాగేవాడు.